నమస్కారం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం సెలవిచ్చాడంటే అంతకాలే చ మామేవ స్మరన్ముక్త కలేవరం యహ ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ అంటూ భగవద్గీతలో గీతాచార్యుడు సెలవిచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఎవరైతే అంత్యకాలంలో నన్ను స్మరిస్తారో నా నామస్మరణ చేస్తారో వాళ్ళు నన్నే చేరతారని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చాడు ఈ వాక్యాన్ని యథాతథంగా పాటించినటువంటి మహిమాన్వితమైన వ్యక్తి భీష్మ పితామహుడు తన ధర్మ నిరతితో సత్యవాక్య పరిపాలనతో పరివారం అందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్మను స్మరించుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి మహిమాన్వితమైన వ్యక్తి భీష్మ పితామహుడు అయితే భీష్మ పితామహుడు శరీరాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడో శాస్త్రం చెప్పింది శాస్త్రం ఏం చెప్పిందంటే మాఘమాసస్య అష్టమ్యాం శుక్లపక్షే ప్రాజాపత్యే ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్యం ప్రాప్తే దివాకరే అంటుంది శాస్త్రం అంటే అర్థం ఏంటంటే మాఘమాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి నాడు మధ్యాహ్న సమయంలో సూర్యుడు నడినెత్తి మీద ప్రకాశిస్తూ ఉండగా భీష్మ పితామహుడు శరీరాన్ని విడిచిపెట్టాడు భీష్ముడు శరీరాన్ని విడిచిపెట్టిన రోజు అష్టమి దాన్నే భీష్మాష్టమి అంటారు అయితే అలాంటి భీష్మ పితామహుడి కోసం శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా ఒక ఏకాదశిని కేటాయించాడు దాన్నే భీష్మ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు భీష్ముడు అష్టమి తిథి రోజు శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ భీష్ముడి ప్రీతి కోసం కృష్ణ పరమాత్మ స్వయంగా కేటాయించిన ఏకాదశి కాబట్టి భీష్మ ఏకాదశికి విశేషమైన ప్రాధాన్యత ఉంది భీష్మ ఏకాదశి సందర్భంగా ఎవరైనా సరే శ్రీకృష్ణ పరమాత్మను అర్చన చేసినట్లయితే శ్రీకృష్ణుడి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే భీష్మ ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామం ఎవరైతే చదువుతారో వాళ్ళు తిరుగులేని విధంగా సంవత్సరం మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాతులు అవుతారు ఎందుకంటే ఇది కృష్ణుడు స్వయంగా కేటాయించిన ఏకాదశి కాబట్టి దీనికి అంతటి ప్రాధాన్యత ఉంది విష్ణు సహస్రనామం మొత్తం చదవలేకపోయినా విష్ణు సహస్రనామం విన్నా కూడా భీష్మ ఏకాదశి రోజు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి విష్ణు సహస్రనామం చదవటం వినటం వీలు కాని వాళ్ళు భీష్మ ఏకాదశి సందర్భంగా కృష్ణుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చెప్పించుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్ ఇది మంత్రం ఈ మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చదువుకుంటే కృష్ణుడు విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ఈ మంత్రం కూడా చదువుకోలేని వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని భీష్మ ఏకాదశి సందర్భంగా జపించుకోండి కృష్ణుడు మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను కలిగింపజేస్తాడు మీ గృహంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటానికి రకరకాల పుష్పాలతో పూజ చేయటం కృష్ణుడికి ప్రియమైన విధంగా కృష్ణుడి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరువత్తుల దీపాన్ని వెలిగించటం కృష్ణుడి ప్రీతి కోసం తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా వెన్న నైవేద్యంగా సమర్పించడం ద్వారా భీష్మ ఏకాదశి రోజు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు అలాగే జాతక దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు భీష్మ ఏకాదశి సందర్భంగా కృష్ణుణ్ణి వక్కలతో పూజిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి వక్కలు తీసుకుని ఒక్కొక్క వక్క కృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర ఉంచుతూ కృష్ణుడి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అలా భీష్మ ఏకాదశి రోజు కృష్ణుడి అష్టోత్తరం చదువుతూ ఒక్కలతో పూజ చేసిన తర్వాత మర్నాడు ఆ ఒక్కలు తీసి వాటిని అనేక రకాలుగా వినియోగించుకోవచ్చు ఇలా కృష్ణుడిని వక్కలతో పూజించడం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే దగ్గరలో కృష్ణుడి ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం కృష్ణుడికి అర్చన చేయించుకోవటం ద్వారా కూడా భీష్మ ఏకాదశినుడు కృష్ణుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఏకాదశి కాబట్టి ఏకాదశి వ్రతం చేస్తే చాలా మంచిది ఏకాదశి వ్రతం అంటే పగలు ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేస్తూ కృష్ణ పరమాత్మ స్తోత్రాలు చదువుకొని మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత భోజనం స్వీకరిస్తే దాన్ని ఏకాదశి వ్రతం అంటారు అయితే ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళకు ప్రత్యామ్నాయం వాయు పురాణంలో చెప్పారు పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు ఆహారంగా స్వీకరించవచ్చు అది కూడా ఉండలేని వాళ్ళు ఉడకబెట్టని పదార్థాలు స్వీకరించవచ్చు అలా కూడా ఉపవాసం ఉండలేని వాళ్ళు మంత్రం చదువుకున్నా కూడా ఉపవాసం ఉన్న ప్రయోజనం కలుగుతుంది కాబట్టి కృష్ణ మంత్రం చదువుకోండి ఉపవాసం ఉన్న విశేషమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ఏ మంత్రాన్ని దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు జపించుకుంటే కృష్ణుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుందో ఉపవాసం ఉన్నటువంటి విశేషమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాం మరి ఓం దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయ ఈ మంత్రం చదువుకోండి లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం చదువుకోండి కృష్ణుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి స్వస్తి